నమస్కారం వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాజీ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రీసెంట్గా విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ పోటీ చేసినా కానీ ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ మీద క్రిమినల్ కేసు నమోదైందంట. మరి ఎందుకో ఏంటి అనే అంశాల మీద కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎంవివి సత్యనారాయణ పార్లమెంట్ సభ్యుడు. ఒకప్పుడు ఆయనకు ఒక మంచి పేరైతే ఉంది వైసీపీ నుంచి ఉన్నా కానీ, కానీ ఇప్పుడు మరి ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంపీగా తప్పుకొని, లోక్సభ నుంచి తప్పుకొని అసెంబ్లీ ఎన్నికలకి పార్టిసిపేట్ చేయడం జరిగింది అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా. కానీ ఓడిపోవడం జరిగింది అక్కడ. ఎవరి మీద అంటే వెలగపూడి రామకృష్ణ బాబు మీద. సో మరి అంత గ్యాప్ కూడా రావడానికి కారణం ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడమా, లేకపోతే నిజంగానే ప్రజలకు అన్యాయం చేశాడా? పైపెచ్చి ఇవాళ ఆయన మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఎందుకని అసలు క్రిమినల్ కేసులు అంటే, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డితో సహా 151 మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు నమోదవుతాయి. ఇతను మీద వీళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఇతన్ని కిడ్నాప్ కూడా చేయటం జరిగింది. నేను అప్పుడు ఇతను ఎంపీగా, వైజాగ్ ఎంపీగా ఉన్న తర్వాత నేను అసలు వ్యాపారాలు ఏపీలో చేయలేను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అనే మాట కూడా అన్న వ్యక్తి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. తన మీద కేసులు కూడా నమోదైనవి. అంటే వాళ్ళు చేసిన అరాచకాలకి ఇతనొక్కడే కాదు, 151 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో సహా అందరి మీద కూడా, ఎంతోమంది ఐఏఎస్ అధికారుల మీద కూడా కేసులు నమోదవుతాయి. చాలామంది ఉద్యోగస్తులు ఈ కేసులు, పోలీసులు కానీ చాలామంది ఉన్నారు. అందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. మరి ఎట్లా ఇప్పుడు ఈయన మీద కేసు, క్రిమినల్ కేసు నమోదైంది కదా, మరి దీనికి పర్యవసరణంగా అతను జైల్లోనే ఉండిపోతారా అంటారా? జైల్లో ఉంటారా ఉండరా అన్నది ఎట్లా ఉంటుంది అంటే, తాను చేసిన తప్పు అది చిన్నదా పెద్దదా దానికి సంబంధించిన సెక్షన్లు కానీ ఇవన్నీ కానీ ఉంటాయి కాబట్టి ఇంకా అది కోర్టు చూసుకుంటుంది. అసలు ఇంతకీ ఆయన మీద కేసు ఏ విధంగా ఉందంటే, హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్ చిలుకలూరు జగదీష్ అనే ఆయనే ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. దేనికని? అదే ఈ హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్ చిలుకలూరు జగదీష్ అంట, ఎండాడాలో 12.51 ఎకరాల సీనియర్ సిటిజన్ హౌసింగ్ కోసం 2010లో హయగ్రీవకు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ ప్రాజెక్టుకు ఆడిటర్గా ఉన్న వెంకటేశ్వరరావు నియామకం చేశారు. ఆ ప్రాజెక్టులో డెవలపర్గా ఎంవివి సత్యనారాయణ గద్ది బ్రహ్మజులను పరిచయం చేశారన్నమాట జీవి. సో ఈ సందర్భంగా వాళ్ళు ఎవరైతే పరిచయం చేశారో, ఎవరైతే అందులో పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ ప్రాజెక్టు ఆడిటర్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావుని ఈయన నియమించాడో, ఇదంతా కూడా ఒక కుంభకోణానికి దారితీసింది. అందువల్ల ఇతనికి అందుకే ఇలాంటి కుంభకోణాలు చేసినప్పుడు శిక్షలు కూడా చాలా పెద్దవిగానే ఉంటాయి. కానీ వీళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనతో ఇక ఎన్నాళ్ళు లోపల ఉంటారు అనేది ఆ దేవుడికి తెలుసు. విశాఖ ఎంపిక ఉన్నప్పుడు ఆయన ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదా? లాస్ట్ టైం గతంలో ఆయన కలిసినప్పుడు కూడా ఈ మేరకు ఇన్ని సోర్సెస్ కానీ విశాఖలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారో అందరికీ తెలుసు. ఋషికొండ మీద కానీ, మధురవాడ మీద కానీ ఉన్న ఐటీ కంపెనీలు మొత్తం పక్క రాష్ట్రాలకు పంపించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు అంటున్న వైజాగ్లో 30,000 ఎకరాలు కబ్జా జరిగినమాట వాస్తవం. డెవలప్మెంట్ అనేది శూన్యం. వైజాగ్ కాదు, వైజాగ్ని రాజధాని చేస్తా అని ఎంతో ప్రశాంతంగా ఉండే వైజాగ్ నగరాన్ని సర్వనాశనం చేశారు. ఆ మాట మాత్రం వాస్తవం. ఇట్లా క్రిమినల్ కేసెస్ అన్నీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు, అభ్యర్థులు అందరి మీద పడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మీరు అన్నట్టు రెడ్ బుక్లో ఇంకొంతమంది లిస్టులు కూడా ఉన్నాయి. వల్లభనేని వంశీ కానీ, ఈయన అతను వెళ్ళిపోయాడు. అమరు ఎప్పుడు వెళ్ళిపోయాడు? లేడు ఇక్కడ. అవునా? లేడు. ఇంకా ఛాన్స్ లేదా? లేదు. అతను ఎప్పుడైతే ఇంకా అక్కడ ఉండి మంత్రణాలు చేస్తున్నాడు టీడీపీతో కలవాలని. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. అతను చేసిన తప్పులు, ఖర్జూన్ నాయుడు అని చెప్పి, లవంగాలు యాలుక్కల నాయుడు అని చెప్పి మాట్లాడాడు. గన్నవరం ఇప్పుడు ఎవరిని, వీళ్ళ చంద్రబాబు గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఏ విధంగా మాట్లాడాడో అందరికీ తెలుసు. అదేవిధంగా గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసర్ను కూడా తగలబెట్టాడు. అది పరిస్థితి. ఆ బోరుగడ్డ అనిల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కదా, మరి ఆయన్ని కూడా? మరి అతను చేసిన మాట్లాడిన మాటలు ఏ రకంగా మాట్లాడాడు తెలుసా?
చందబాబు గారిని నాకు 5 నిమిషాలు ఇస్తే లేపేస్తా, లోకేష్ గారిని 1-5 నిమిషాలు టైం ఇస్తే లేపేస్తా, నెల్లూరు రెడ్లన్న అప్పుడేందంటే నా ఫోన్ ట్యాంపరింగ్ అవుతుంది అని చెప్పి నెల్లూరు రెడ్లు వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలకి బోరుగడ్డ అనిలు డైరెక్ట్గా ఫోన్ చేయడం జరిగింది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావన్నా, నిన్ను కారుకి బండి కట్టుకొని నేను గుంటూరు తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఆయన మామూలుగానే విన్నారు. తర్వాత నెల్లూరు నుంచి కొంతమంది నెల్లూరు పెద్దరెడ్డిలు రావడం జరిగింది. తర్వాత ఈయన కనిపించకపోవటం, ఇప్పుడేమో ప్రాణహాని ఉంది అయిన భయంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎప్పటికైనా శ్రీరెడ్డి అయినా బోరుగడ్డ అనీలైనా వీళ్ళు ఎప్పటికైనా లోపలికి వెళ్ళేవాళ్ళే, వీళ్ళనైతే ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇప్పుడు ఒక్కొక్కరి మీద మొన్న రవీంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. వర్రారు రవీంద్రారెడ్డి, అతను చేసిన చేష్టలు కానీ మాట్లాడిన మాటలు కానీ చాలా ఘోరంగా మహిళల గురించి కానీ పురుషుల గురించి కానీ, పురుషుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, లేడీస్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు అయితే మాత్రం సీరియస్గా తీసుకుని అరెస్ట్ చేయించడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కరు అవుట్ అంటారు ఇంకా వైసీపీలో. ఖచ్చితంగా వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలకే, ఏదో ఒక కక్ష సాధింపు చర్యలు అని మాత్రం మీరైతే అనుకోవద్దు అని చెప్పి నేనైతే చెప్పగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.